హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హాయ్ ఆల్ ఫ్రెండ్స్, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మా సిస్టర్ కూడా నాకు రాఖీ కట్టేసింది మార్నింగ్, సో హ్యాపీ. బాగా సందడిగా మంచి హడావిడిగా రాఖీ బంధన్ అంటే చాలు, మనకి ఎక్కడ లేని సంతోషం చూపించేస్తుంది. ఎందుకంటే అక్క, తమ్ముళ్ళు, చెల్లి, అన్నలు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడో చిన్నప్పుడు వేసాను, ఇప్పుడు చూడండి ఎంత పెద్దదయ్యిందో. ఇది మనీ ప్లాంట్, దాని ద్వారా తీసినవే ఇవన్నీ. మొత్తానికి మా జాతి రత్నాలతో చాలా, ఎందుకంటే పెద్ద అయ్యే కొంది మనం వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. బయటికి పంపించకూడదు, వీటికి గాబులు తేవాలి. ప్రజెంట్ నీళ్ళంతా గాబులు తెచ్చి మనం నీట్గా ఫీడింగ్ ఇస్తూ ఉంటే మనకి నచ్చినట్టు అవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో ఇంక బయటికి పంపించకూడదు. మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో వాటిని కట్టేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటిదాకా ఫ్రీగా వదిలేసాను కదా, కొద్దిగా ఇబ్బంది పడతాయి అవి కూడా. ఎరా అంతేనా, కట్టేయమంటారు మిమ్మల్ని? ఇంట్లోనే ఉంటారు, లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోతున్నారుగా. అదే నా భయం అంతా. ఎంజాయ్ చేశారు రక్షాబంధన్ ఇవాళ మంచిగా. ముస్తాబాయి అందరూ, మా అక్క అయితే ఒక పెద్ద చాక్లెట్ నోట్లో తీసుకొచ్చి పెట్టేసింది. నాకైతే చాలామంది సిస్టర్స్ పరిచయం అయ్యారు దీని ద్వారా. సో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. చేస్తున్నారమ్మా, తల్లి పిల్లలు కలిసి పొద్దున వెళ్తారు, ఎక్కడ తిన్నారో తెలీదు. పిల్లనేమో తిప్పుతున్నావు ఊరంతా. రే బుడ్డడా, అరే నిన్నేరా, ఏం చేస్తున్నావురా నువ్వు, కిర్రా. ఈవినింగ్ అయితే శుభ్రంగా ఇంకా ఎలాగా ఏ పిల్ల ఆ తల్లి మీదకి, ఎవరెవరు ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి వచ్చేసి ఇంక రెడీ అయిపోతూ ఉంటారనమాట. ఈడు మరీ ఘోరం, దొరికిందని దొరికినట్టు, ఈడు ఇష్టం వచ్చినట్టు భయపెట్టేస్తున్నాడు ఈడు అందరిని. ఫ్రెండ్స్, అప్పుడు బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని మళ్ళీ నీట్గా కట్ చేశాను. టోటల్ సరౌండింగ్ అంటే మొత్తం కాదు, ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయింది. ఎందుకంటే ఎంత కట్ చేసినా ఇది అవ్వట్లేదు. ఒక డిజైన్ కింద వీటిని నీట్గా కట్ చేసుకోవాలి. అలా డిజైన్ నీట్గా మనకు నచ్చినట్టు రావాలంటే ముందు వీటిని నీట్గా పెంచాలి, బాగా హైట్గా బాగా గుబురుగా పెంచిన తర్వాత అప్పుడు మనకు నచ్చినట్టు వీటిని డిజైన్ చేసి కట్ చేసుకోవచ్చు. కటింగ్కి కంపల్సరీ ఒక పెద్ద కత్తెర అయితే మన చేతిలో ఉండాలి. లేకపోతే చిన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న కత్తెర పెట్టి కట్ చేస్తుంటే ఏళ్ళు ఇబ్బంది పడిపోండి. బాగా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను, సింపుల్గా పెద్దది నీట్గా కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ గార్డెన్ కటింగ్స్ నచ్చితే కనుకైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మర్చిపోకుండా. ఇవి పెంచడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి అంత త్వరగా రావు. ఒక మనం ఒక 20-30 వేస్తే దాంట్లో ఎన్ని బతికితే ఇంకా అన్నీ లెక్క అన్నమాట. ఆ బతికినట్లని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ బతికించుకుంటూ ఉండాలి నీట్గా. ఫైనల్ ఇది ఫ్రెండ్స్, ఎలా వచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్స్లో. నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.